హలో చైతన్ అండ్ హాయ్ కాశీ. హాయ్, ఎలా ఉన్నారు ఇద్దరు? ఆల్ గుడ్. సూపర్. సో ఎస్, 21st ఇంకా 2 డేస్ ఏ ఉంది, రిలీజ్ అవ్వబోతోంది ఫస్ట్ ర్యాంక్ రాజు. ఎలా ఉంది మీ ఇద్దరు ఫీల్ ఇప్పుడు? గ్రేట్ ఫీలింగ్, ద వర్స్ ఎక్సైట్మెంట్ ఆల్ టుగెదర్. అఫ్ కోర్స్ చాలా నర్వస్గా ఉన్నాను, అంటే ఇప్పటివరకు ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాను. బట్ ఏంటంటే మూవీ అలా దగ్గర దగ్గరికి వచ్చేసరికి మనం ఎంత పెద్దగా ఎంత మంచిగా ఎగ్జామ్ రాసినా రిజల్ట్ కోసం మనం టెన్షనే కదా. సో అలా చాలా బాగా రాసాం ఎగ్జామ్, మరి కాకపోతే మరి రిజల్ట్ ఎలాగుంటుందో చూడాలి. టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ మోర్ టెన్స్ దెన్ దాట్ ఆల్సో, ఎందుకంటే వేరే సినిమాల కంటే అంత రీచ్ ఇవన్నీ ఉన్నాయో లేవో అవే టెన్షన్ ఉంటుంది. బట్ ఇది ఆల్రెడీ రీచ్ అయిపోయింది ఫుల్గా, సో జనాలకి నచ్చుతుందో ఎక్కుతుందో లేదో అనేదే టెన్షన్ మెయిన్. ఫస్ట్ ఆ కన్నడ మూవీ నాకు తెలిసి డెఫినెట్లీ చూసే ఉంటారు కదా, కన్నడ మూవీ చూసినప్పుడు ఆ క్యారెక్టరైజేషన్ అర్థమై ఉంటుంది. అంటే అప్పుడు ఏమనిపించింది అసలు, ఓకే ఇది నేను ఇలా ఎలా పోర్ట్రే చేయగలను అన్న ఈ థాట్స్ రన్ అయ్యాయో మైండ్ లో? No, yeah, yeah, I saw it later, but yeah, before this movie started only. But the main thing was, yes, of course, I got a little scared, like, inni variations tho elaga cheyali, idi adi anni aalochinchanu. But main thing entante, aa Raju ane character ki nenu connect ayyan baaga. Endukante there's a Raju in all of us. Okay, so anyone who is studious and all, everyone has a first rank Raju father. ఇప్పుడు రాజు ఎంత ఇంపార్టెంటో వాళ్ళ ఫాదర్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో ఆ ఫాదర్ రోల్ అనేది ఇట్స్ వెరీ కనెక్టింగ్. సో సరే ఇది రియల్ లైఫ్లోకి చాలా దగ్గరగా ఉంది. సో మనం ఒక ఫస్ట్ ర్యాంక్ ఉండేటప్పుడు, ఒకప్పుడు నేను ఫస్ట్ ర్యాంక్ ఆబ్వియస్గా, కాకపోతే అది ఎల్కేజీ యూకేజీ టైంలో, బట్ అప్పుడు అయినా అదే విధంగా హెయిర్ కోమ్ చేసుకుని అది నూనె రాసుకుని కళ్ళజోడు వేసుకుని వెళ్ళేవాడిని అనమాట. సో ఆ టైంలో నేను ఫస్ట్ ర్యాంకర్ అయితే ఎలాగ ఉండేవాడిని, ఇంకా ఆ ఫీల్డ్లోనే ఉండిపోయేవాడిని మొత్తం. Even like off the sets also, I used to be like, I mean, be and behave like first rank Raju. Yeah, he got too much into the character. Yeah, then after that, Raj character ke helpena appudu appudu nammalla normal, malla back to normal to Raj character. Indake chepparu Navin garu, even short ayipoyina even lunch break lo kuda alane behave chese vallanta. సో మీకు ఎలా అనిపించింది, మీతో కూడా అలానే బిహేవియర్ ఉండేది సేమ్ కెమెరా కట్ అన్న తర్వాత కూడా? ఐ యూస్ టు బిహేవ్ సేమ్, బట్ ఐ థింక్ నో విత్ ఎవ్రీబడి హస్ యూస్ టు ట్రబుల్ ఆన్ ద సెట్, సో హీ హాడ్ అ మిక్స్చర్ ఇన్ బిట్వీన్. Yeah. Whenever I used to see also. So that time I used to trouble her also a lot. Yeah. Because I was in Raju character. So Raju character should irritate Shruti character. Then later when we started shooting, it became the other way. So I was normal then. I was fine then. I was nice to her. I was good to her. Because I had to trouble him in that, so I used to trouble him. Superb. అసలు ట్రైలర్ టీజర్స్ ఇంత ఎంటర్టైనింగ్గా ఉన్నాయంటే, ఇంత ఎంటర్టైనింగ్గా ఉంటున్నాయంటే ఆ టీజర్ ఒక 2 మినిట్స్, ట్రైలర్ ఆ 3 మినిట్స్ది చాలా చాలా తెలుస్తుంది. అంటే మూవీ ఇంకెంత ఎంటర్టైనింగ్గా ఉండబోతుందో అన్నది కనెక్ట్ అవుతుంది. లాట్స్ ఆఫ్ మీరు చెప్పినట్టు హీరో క్యారెక్టరైజేషన్ పరంగానే కామెడీ జనరేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉన్నాయి. సో ఏంటి అసలు ఈ క్యారెక్టరైజేషన్లో మీరు ఎంజాయ్ చేసిన బెస్ట్ పార్ట్ ఏంటి? బెస్ట్ పార్ట్ అంటే బెస్ట్ సీనా? బెస్ట్ సీన్ అయితే మనది బాగా వర్కౌట్ అయిన సీను మూవీకి తిను, నాకు మూవీ థియేటర్ అంటే ఎక్కడో తెలియదు, సో మూవీకి తీసుకెళ్తుంది అనమాట. సో మూవీకి అక్కడ ఏం చేయాలి ఏంటి, అసలు టికెట్లు ఎలా కొనుక్కోవాలి, టికెట్లు చింపేస్తున్నాడంటే అదే చింపిసేవా టికెట్ అని అలాగా. సో ఆ తర్వాత కార్నర్ సీట్స్ అవి ట్రైలర్లో చూసారు కదా, అవునవును లోపల లైట్లు కూడా ఆపేస్తారంట కదా అవన్నీ. సో అదే ఆ ఇన్నోసెన్స్ ఒక నాకైతే చాలా హిలేరియస్గా అనిపించింది, ఎందుకంటే నేను ఒక పెద్ద మూవీ బఫ్ని. నా ఇంజనీరింగ్ అంతా మోర్ దాన్ క్లాసెస్ నేను మూవీ థియేటర్లోనే స్పెండ్ చేశాను. అవును. సో ఐ నో ఎగ్జాక్ట్లీ ఆ మూవీ థియేటర్లో ఏంటి 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 అందరినీ చూస్తాం కదా, సో ఆబ్వియస్గా. సో ఆ రాజు గారికి ఫస్ట్ టైం వెళ్ళాడు కాబట్టి అది నాకు చాలా ఫన్నీగా అనిపించింది. ఆ హోల్ ఎపిసోడ్ ఒక 5 మినిట్స్ ఉంటుంది, 5 to 7 మినిట్స్ అండ్ కట్ టు సాంగ్ అనమాట. సో సాంగ్ కూడా ఫుల్ ఎంటర్టైనింగ్ అది, సో సూపర్ ఉంటుంది అది. అంటే మీకు ఎలా అనిపించింది చేతన్ గారితో వర్క్ చేసి? ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఇట్ యూస్ టు బి లాట్ ఆఫ్ ఫన్. సో ఐ థాట్ ఓల్డ్ యూ కీప్స్ ట్రబ్లింగ్ ఎవ్రీ వన్ అండ్ యూ నో కీప్స్ డూయింగ్ ఆల్ దాట్. So it was nice. He's very sweet, very humble, and he'll help you out with the scenes and rehearsal and never say no to you that no, I can't do it or something. No. He's always ready to do it. On the screen matrame buddhimantudu, off the screen andarni trouble chestu untadu. On screen he
is like 0% buddhi, 100% knowledge. Off screen is 100% buddhi, 100% knowledge. 200% knowledge probably. Yeah, so characterization behavior, me Raju character ela behave chestundo meekante ee director gar emanna inputs prakarame meeru ala vellaru lekapothe meeru kuda emanna kontha man chestu untaru kada research ela behave chestaru baaga chaduve vallu ila emanna research chesaru ante alage em research cheyaledu kaakapothe first ade aa kannada movie chusi aa కంటెంట్ అండ్ సోల్ ఆఫ్ ద మూవీ అర్థమైంది. సో ది సేమ్ వే అక్కడ కన్నా రాజుకి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇందులో. అక్కడ యాక్చువల్గా ఓన్లీ రాజు మొత్తం కలిపి ఒక 40 మినిట్స్ వరకే ఉంటాడు, హాఫ్ అన్ అవర్ 40 మినిట్సే. బట్ ఇది ఫస్ట్ హాఫ్ అంతా రాజువే. ద హోల్ మూవీ ఈజ్ కంప్లీట్లీ రివాల్వింగ్ అరౌండ్ దిస్ రాజు క్యారెక్టర్ ఈ మూవీలో. సో అందుకని ఐ హ్యాడ్ టు, నేను చాలా న్యాయం చేయాలి ఈ రోల్కి, ఎందుకంటే నేను యాక్ట్ చేయకపోతే బాగా, లేదంటే నేను ఆ రోల్కి న్యాయం చేయకపోతే సినిమా వాష్అవుట్, నో వన్ వుడ్ లైక్ ద మూవీ అట్ ఆల్. అంటే మీరు అసలు టీజర్ కాదు కదా ట్రైలర్ కూడా చీ అమ్మ ఏంటి సినిమా అని చెప్పి వెళ్ళిపోయేవారు, ఎందుకంటే దిస్ ఇస్ రాజు హిమ్సెల్ఫ్ క్యారీస్ ద మూవీస్ ఆన్ హిస్ షోల్డర్స్ కంప్లీట్లీ 200%. మిగతా ఎంత అందరు పెద్ద క్యాస్టింగ్ లేదు కానీ దే ఆర్ ఆల్ సపోర్టింగ్ హిమ్, దే ఆర్ ఆల్ లైక్ యు నో హోల్డింగ్ హిమ్ అప్ అండ్ హీ హ్యాస్ టు డూ ఇట్. సో నాకు చాలా టెన్షన్ వేసింది ఆబ్వియస్లీ ఫస్ట్, అసలు అంత అన్ని మూడు వేరియేషన్లు ఇవి అదే, నేను ఓన్లీ 2 మూవీసే చేశాను అంతకుముందు, ఒకటి రోజులు మారే గల్ఫ్ అని. సో మెయిన్ థింగ్ అదే చెప్తున్నాను కదా, సో ఫస్ట్ నుంచి ఆ క్యారెక్టర్లోనే ఉన్నాను ఆ హోల్. ఓకే నరేష్ గారు ఏం, అదే మా డైరెక్టర్ ఏం చెప్పారంటే ఫస్ట్ మనం రాజు పార్ట్ షూట్ చేసేద్దాం, ఒకసారి అది అయిపోయాక నెక్స్ట్ దానికి వెళ్దాం అన్నారు. సో ఫస్ట్ నుంచే నన్ను ఆ మైండ్ సెట్ని అలా ట్యూన్ చేశారు. సో అలాగా ఇంకా అలా ట్యూన్ అయిపోయింది ఆ డైలాగ్స్కి, అది ఈవెన్ రియల్ లైఫ్లో కూడా అదే బుద్ధి లేకుండా యాక్ట్ చేయడం అటు ఇటు అవి మర్చిపోవడం అలాంటివి కూడా అయ్యేవన్నమాట. సో ఆ 1 మంత్ ఆర్ వాట్ ఎవర్ దట్ షూటింగ్ టైంలో ఆ క్యారెక్టర్ వాజ్ అండ్ మీ వర్ లైక్ ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ మీ కంప్లీట్లీ. సో థర్డ్ మూవీ, ఇది మీ థర్డ్ మూవీ కదా, ఒక డ్రీమ్ రోల్ లాగా అంటే ఒక హీరోకి ఇలాంటి ఒక క్యారెక్టర్ ఈ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ కావచ్చు, చాలా ఎర్లీగా వచ్చిందని చెప్పుకోవచ్చు మీకు థర్డ్ మూవీతో. అవును అది మాత్రం 200% ఐ హావ్ టు లైక్ గివ్ క్రెడిట్ టు ద డైరెక్టర్. ఇంత మంచి రోల్, ఇంత లైక్ యాక్టింగ్కి స్కోప్ ఉన్న రోల్ అసలు ఈ మధ్యన అంటే చిన్న వాళ్ళకి అసలు రాదు, అండ్ పెద్దోళ్ళకి అంటే లైక్ బిగ్ మూవీస్ కిలో కూడా కనపడదు ఎక్కువ. సో దిస్ లైక్ యూనిక్ డిఫరెంట్ క్యారెక్టర్ అంతే. మీరేమన్నా బ్యాక్గ్రౌండ్ ఉందా అండి, అంటే ఇండస్ట్రీ పరంగా బ్యాక్గ్రౌండ్ ఏదన్నా? లేదు ఇండస్ట్రీ పరంగా అసలు 0 బ్యాక్గ్రౌండ్. బట్ యా, సో రోజులు మారే ఏంటంటే లక్కీగా అంటే మారుతి గారు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా డాడీ పరిచయం అయ్యారు మారుతి గారికి, బట్ ఆయన ఇన్స్టెంట్గా బాగా ఎంకరేజ్ చేశారు నన్ను, సో బాగా సపోర్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా ఆయన ఇంకా నా గాడ్ ఫాదర్ టైప్ అయ్యే మూవీలో, ఎందుకంటే ఈ మూవీ కూడా 200% మొత్తం ఆయన సపోర్ట్తోనే వెళ్ళింది. ప్రీ రిలీజ్ అది లేదు, ఫస్ట్ స్క్రిప్ట్ ఫస్ట్ మూవీ ఆయన చూశారు, చూసే ఇది బాగుంటుంది చేతన్ నీకు అని చెప్పారు, అప్పుడే మేము వెళ్ళి అప్రోచ్ అయ్యాము రీమేక్ రైట్స్ కోసం ప్రొడ్యూసర్ గారికి. బట్ ఆయన ఏమో లేదు లేదు నేనే తీస్తాను, మీరు నాకు 20 లక్షలు ఇచ్చి మీరు కోట్లు కోట్లు సంపాదించుకుంటారా ఈ సినిమా మీద, ఇది డెడ్లీ కంటెంట్ ఉన్న సినిమా అందరికీ కనెక్ట్ అవుద్ది అని చెప్పి ఆయనే తీశారనమాట. అది నైస్, సూపర్ సూపర్. సో యస్, కమింగ్ టు యూ కాశీ గారు, సో సెట్స్ వర్కింగ్ షూట్ జరుగుతున్నప్పుడు ఈ క్యారెక్టర్ తోటి అంటే చాలా ట్రబుల్ ఇస్తూ ఉంటుంది, బిహేవియర్ ఏలా ఉంటూ ఉంటుంది కదా, సో అప్పుడు ఏమన్నా ఫన్ మూమెంట్స్ జనరేట్ అయ్యాయా? Yeah, yeah, a lot of fun moments. I think because I was following him throughout the movie, like I'm following him and I think how can a guy be so innocent? It's not possible. I think it's wrong. I want to see. So I keep following him and I fall in love with him actually. Okay. And yeah, it was a lot of fun. Like there is one dialogue of his that I really like. And it's in the trailer also that Shruti, I hate you, Kadu. I'm hating you. Present tense. So I think that those kind of fun we have had during the scenes and you know, it was actually laughter and all that was there. అసలు ఏంటండి అక్కడ ఏదో అమ్మాయి అసలు హేట్ యూ చెప్తున్న అక్కడ కూడా కరెక్ట్ చేస్తారు మీరు, అసలు టెన్స్ అసలు మీరు మొత్తం సీన్ చూస్తే ఇంకా అసలు నవ్వు ఆపుకోలేరు అనమాట. తనేమో ఒకటి చెప్తూ ఉంటది అనమాట, ఐ హ్యావ్ ఫీలింగ్స్ ఇది అది అని, నేనేమో నా బాధ నాది, నాకేదో వేరే ప్రాబ్లం వచ్చింది, సో నా బాధ చెప్పుకుంటాను అనమాట, నువ్వే చేసావు అంతా ఎలా చేస్తావు అసలు, నీకు బుద్ధి ఉందా బుర్ర ఉందా ఇది అదే నేను తిన్న రివర్స్ లో తిట్టేస్తూ ఉంటాను. సో ఇంకా సీన్ మాత్రం అంటే
తన సైడ్ నుంచి హెవీ డీప్ ఎమోషనల్ సీన్, నా సైడ్ నుంచి కంప్లీట్ కామెడీ సీన్ అన్నమాట అది. సో చాలా బాగా పండింది ఆ సీన్ మాత్రం. ఈ ఎమోషన్ మీద ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ తో సంబంధం ఉండవే కదా అసలు, తను బాధపడుతుందని కూడా నాకు సరిగ్గా అర్థం కాదు అది. మీ ఎప్పుడైనంటే ఈ ఒక దాన్ని కరెక్ట్ గా ఎలా అనాలి, ప్రజెంట్ సొసైటీ టర్మ్స్ ఉన్నాయి కదా, అంటే చదువు పరంగా మనం చూసుకుంటే ఎంత ప్రెషర్, ఒక ప్రెషర్ కుక్కర్లో పెట్టినట్టే ఉంటుంది మనకి. ఆ బేసిస్ మీద త్రీ ఇడియట్స్ అని ఒక మూవీ వచ్చింది, సో దాని తర్వాత మళ్ళీ ఇదే అని అనుకోవచ్చు మనకంటే ప్రెషర్ కావచ్చు స్టూడెంట్స్ మీద స్టడీస్ పరంగా. సిమిలర్ అంటే స్టడీస్ మీద అంటే తెలుగులో అయితే ఇప్పటి వరకు ఏ సినిమా డైరెక్ట్ గా రాలేదు కదా, సో తెలుగులో తెలుగు వాళ్ళకి ఈ కాన్సెప్ట్ అనేది బాగా కనెక్ట్ అవుద్దని నా నమ్మకం. అంటే త్రీ ఇడియట్స్ ఏంటంటే ఒక వేరే ఒక బ్యాక్ బెంచర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వెళ్ళింది మూవీ, బట్ ఇదేంటంటే ఒక ఫ్రంట్ బెంచర్ పాయింట్ నుంచి వెళ్ళింది. సో దేర్స్ అ వెరీ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. ది కాన్సెప్ట్ వాట్ వర్ ట్రైంగ్ టు సేమ్ మైట్ బి ద సోల్ ఆఫ్ ద మూవీ, ఇట్ మైట్ బి సేమ్, బట్ ద జర్నీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫర్ బోత్ ద మూవీస్. అది స్టూడెంట్స్ ది మీరు వింటున్నప్పుడు, అంటే వింటున్నప్పుడు కావచ్చు చూస్తున్నప్పుడు కావచ్చు, మన ఈ ప్రజెంట్ టర్మ్స్ లో వాళ్ళు ఎలా అంటే, అంటే పేరెంట్స్ ఎలా ప్రెషర్డ్ ఉంటుంది ర్యాంక్స్ పరంగా మార్కుల పరంగా, ప్రతి ఒక్కొక్క మార్క్ అసలు 95 వచ్చినా బాధపడే వాళ్ళు ఉంటూ ఉంటారు కొంతమంది. ఈ సినారియో కొంచెం యాప్ట్ గా ఉంటుంది దానికి తగ్గట్టు, ఎందుకంటే మరి యాడ్లన్నీ మనం చూస్తే ఒకటి ఒకటి రెండు 36 సంచలనం మాదే అని వస్తే మరి వాళ్ళు పిల్లలు కూడా సంచలనం సృష్టించాలని అనుకుంటారు. కానీ మనం ఏం చెప్తున్నాం అంటే ఒకటి ఒకటి రెండు రెండు కాదు సంచలనం, బయట బోల్డ్ సంచలనాలు ఉన్నాయి యాక్చువల్ గా రియాలిటీలో అని చెప్తున్నాం. అది కరెక్ట్ గా చెప్పారు. ఈ విషయంలో మాత్రం మనకి ఈ యాడ్స్, ఈ పర్టికులర్ ఇప్పుడు మీరు చెప్పిన యాడ్స్ కి చాలా మంది కనెక్ట్ అవుతూ ఉంటారు, చాలా మీమ్స్ ట్రోల్స్ కూడా ఈ మధ్య ఎక్కువ స్టార్ట్ అయ్యాయి వాటి మీద. అది కూడా మాకు లక్కే కదా, ఇప్పుడు ప్రెసెంట్ గా ఇప్పుడు అన్ని కాలేజ్ ఓపెనింగ్లు కాలేజ్ జాయినింగ్ టైం కాబట్టి రెగ్యులర్ కంటిన్యూస్ యాడ్లు వస్తున్నాయి ఒకటి ఒకటి రెండు రెండు అని. సో ఎవ్రీ మన మూవీ రిలీజ్ అయ్యాక ఎవ్రీ యాడ్ ఆఫ్ దాట్ ఈస్ ప్రమోషన్ ఫర్ అవర్ మూవీ. అలాగని కాదు, బట్ ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ ప్రమోషన్, దట్ విల్ హెల్ప్ అస్ ఇన్ అవర్ ప్రమోషన్. సి వాట్ ఎవర్ ఇట్ ఈస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఎలాగ జనాలకి రీచ్ అయ్యాము అనేది మ్యాటర్. అంటే ఇప్పుడు నేను వేరే సినిమా ఏదైనా ఒక అంటే కంటెంట్ లెస్ ఊరికే కామెడీ లేదంటే ఊరికే ఏదో ఫైట్లు ఏదో నాలుగు ఫైట్లు నాలుగు పాటలు సినిమా అయితే ఇంత విధంగా ప్రమోషన్ చేసేవాడిని కాదు. నా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఎలాగైనా చూడాలి మీరు ఎలాగైనా చూడాలని చెప్పి చేసేవాడిని కాదు. అంతకు ముందు కూడా అంత చేయలేదు, మీరు చూశారు కూడా అంటే వాళ్ళు చేశారు ప్రొడ్యూసర్లు వాటర్, బట్ నేను ఇంత స్ట్రాంగ్గా దాని గురించి మాట్లాడాలి మీరు ఎలాగైనా చూడాలి ఎలాగైనా చూడాలని మాత్రం చేయలేదు. కాకపోతే ఇలాంటి సబ్జెక్టు ఇది హాట్ టాపిక్ ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా మనకి స్టూడెంట్ సూసైడ్స్ ఇవన్నీ కూడా అయినాయి అది. సో ఇది ఇదేంటంటే ప్రతి స్టూడెంట్ అండ్ ప్రతి పేరెంట్కి రీచ్ అవ్వాలి. సో ఆ రీచ్ అవ్వాలనేదే మన టార్గెటే తప్ప ఇప్పుడు సినిమా కలెక్షన్ ఏమి మనకేం తగ్గిపోదు మనం ప్రమోషన్ చేయకపోతే, ఎందుకంటే ఎలాగో అది చూసేవాళ్ళు అందరూ చూస్తారు, అలా టాక్ నెమ్మదిగా స్ప్రెడ్ అయ్యాక చూడాల్సిన అనుకుంటున్న వాళ్ళు అందరూ చూసేస్తారు, ఫైనల్గా కలెక్షన్ వస్తుంది. బట్ టు రీచ్ అ వైడ్ ఆడియన్స్ ఇది అందరు చూడాలనే తప్పన అంతే, అంతకుమించి ఏం లేదు. మూవీలో కాస్టింగ్ గురించి మాట్లాడుకుంటే అసలు మొత్తం స్టార్స్ టక్కే, అసలు అందరూ మాక్సిమం నెంబర్ ఆఫ్ సీనియర్ ఆర్టిస్ట్లు అందరూ ఉన్నారు మూవీలో చాలా మంది. సో మీకు ఎవరితో బాగా ఒక పర్సనల్ కనెక్షన్ ఏర్పడింది మూవీ జర్నీలో? పర్సనల్ కనెక్షన్ అయితే నా ఫ్రెండ్స్ గ్రూప్, నా ఫ్రెండ్స్ గ్రూప్ ఏంటంటే అమిత్, అర్జున్ రెడ్డిలో అమిత్ ఉంటాడు, ప్రియదర్శి, మళ్ళీ నవీన్ నేని. సో వీళ్ళు ముగ్గురు నా ఫ్రెండ్స్ గ్రూప్ కాబట్టి వాళ్ళతో బాగా మంచిగా రాకపోయింది. అండ్ ఈవెన్ పెద్ద నరేష్ గారు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకునేవారు మమ్మల్ని. సో ఎన్ని టేక్లు అయినా ఎంకరేజ్ చేసేవారు, ఎక్కువ టేక్లు అయ్యేవి కాదు బట్ ఏదో అక్కడక్కడ ఉన్నా సరే సజెషన్ ఇచ్చి, లేదు లేదు ఇది పర్ఫెక్ట్గా రావాలి ఈ సీన్ ఎలాగైనా పర్ఫెక్ట్గా రావాలి అని చెప్పి, ఇంకా ఆయనకి వేరే డేట్స్ లేకపోయినా వాళ్ళు పెద్ద సినిమాలు క్యాన్సిల్ చేసుకుని మరీ మాకు ఇచ్చారు కొన్ని కొన్ని, మీరు ఏం కాదు మీరు రీషూట్ చేయండి ఇది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సీన్ ఆఫ్ ద హోల్ మూవీ, ఇది లేకపోతే అసలు కంటెంట్ రీచ్ అవ్వదు మీరు మళ్ళీ తీయండి నో ప్రాబ్లం ఎన్నిసార్లు అయినా తీయండి అని చెప్పి చేశారనమాట. సో విచ్ వన్ యా, ఈవెన్ మై మామ్ రోల్ రాజేశ్వరి షీ ఆల్సో వాజ్ వెరీ సపోర్టివ్ అండ్ ఆల్.
సో అండ్ బయట కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు నరేష్ గారు, వాళ్ళ ఇంటికి గట్ట పిలిచి బ్రేక్ఫాస్ట్ గట్ట పెట్టి. సో హీ వాస్ వెరీ ఫ్రెండ్లీ, వాస్ వెరీ నైస్. హీ యూస్ టు గెట్ లైక్ స్నాక్స్ టు ద హోల్ సెట్ అండ్ యూస్ లైక్ గివ్ ఆల్ ఆఫ్ us అండ్ స్టఫ్ లైక్ దట్. ఇస్ వెరీ ఫ్రెండ్లీ లైక్ దట్. మీకు చేతన్ గారితో కాకుండా ఇంకా ఎక్కువ కాంబినేషన్ ఆఫ్ సీన్స్ ఎవరితో ఉన్నాయి మూవీలో? I think throughout the film we have the combination. Yeah, but like who else but me? Chetan, I have got scenes with Benil Kishore. Okay. Yeah, we have scenes where he dresses up as Chetan and as in Raju, and he then comes and he irritates me a lot. So we have those scenes, and I have with Naveen also. I have. Yeah. So I think these three people mainly that I have scenes with. The room. And Naresh sir also, in fact, yeah. సో అయితే నరేష్ గారితో వర్క్ చేశారు, అయితే కాంబినేషన్ ఉంది. ఓకే, ఎలా అనిపించింది నరేష్ గారితో వర్క్ చేయటం? యా, హీ ఈస్ అ గ్రేట్ పర్సన్. ఇట్ వాస్ రియల్లీ ఫన్ వర్కింగ్ విత్ హిమ్. హీ ఈస్ సో ఫ్రెండ్లీ అండ్ సో హంబుల్ దట్ యూ వుడ్ నో దట్ హీ ఈస్ సచ్ అ సీనియర్ యాక్టర్ అండ్ సీనియర్ పర్సన్. అండ్ యూ వర్కింగ్ విత్ హిమ్, ఇట్స్ గ్రేట్. అండ్ మీ చెప్పిన ఇద్దరు పేర్లు వెనల్ కిషోర్ గారు అండ్ అలానే నవీన్, ఇద్దరు కూడా మంచి కామిక్ పర్సన్స్ అసలు ఫుల్ గా. వర్కింగ్ విత్ వెనల్ కిషోర్ ఐ కెప్ లాఫింగ్, you know, when there used to be cut and I used to just burst out laughing that, you know, he's a super performer and his comic timings are like, you know, great. Even with Naveen, there is a, we have great scenes in college, and you will watch the scene, you'll know what you must have seen in the trailer, that date, you know, that scene. So he's also there and he's great, he's very funny. Yeah. Naveen is a very underrated actor actually. So Tandeen and super comedy timing. Yeah, even more than on screen or till now, whatever roles he did or whatever, outside if you hear him, you like laugh like anything. Yeah. Once we had like after some function, I think teaser or something, or after our shoot, so we all gathered in the office only. So like everyone, Priyadarshi, Darshi, Amit, everyone came, and like the whole group was there, like 15 people. But only Naveen and Darshi were talking, and how they just everybody laughed. We like the whole night we were laughing for continuously 4 hours. They were doing comedy and like stand up comedy. Naveen was imitating each and every person on set. Yeah, like from like assistants, from her assistant to the manager to the producer, to the everyone imitated. Even Chetan imitated. Like how we behave like outside. Even Darshi did. Yeah, even Darshi. Yeah, so both of them, they like created laughing, right? They have like superb comedy timing. Outside. In fact, on screen, it's a little less. So yeah. Because of the characters also. Yeah. You get the limitation. ఓకే, ఇందాక మన డైరెక్టర్ గారిని నవీన్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అన్నానే స్క్రీన్స్ కామెడీ కామిక్ డైలాగ్స్ అసలు టీజర్లో ట్రైలర్లో ఎంత బాగున్నాయో అసలు నిజంగానని. అడ్రస్ వేసే చెప్పండి అసలు మీ స్టైల్లో, మీ సినిమా స్టైల్లో అడ్రస్ చెప్పండి అంటే, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ చేస్తావు కదా చేతుని, తనైతే పర్ఫెక్ట్గా చెప్తాడు, తను అడగని చెప్పారు. సో మీరన్నా నాకు అడ్రస్ చెప్తారా కొంచెం ఒకసారి? బంజారా హిల్స్ కదా, నేను జూబ్లీ హిల్స్కి వెళ్ళాలి కొంచెం. మీరే అడుగుతారా, తింటూ అడిగిస్తారా? మీరే అడుగుతారా? ఓకే, చాలు కదా. ఎక్స్క్యూజ్ మీ, జూబ్లీ హిల్స్ కి అడ్రస్ చెప్తారా? జూబ్లీ హిల్స్, ఓ వెరీ సింపుల్, గో స్ట్రేట్, టేక్ ది ఎలివేటర్ డౌన్, గో లెఫ్ట్, గో రైట్, దెన్ యూ విల్ గెట్ అ సర్కిల్, గో పర్పెండిక్యులర్ డయాగ్నల్, యూ విల్ ఫైండ్ అ పోస్టర్, టేక్ ద పోస్టర్ రైట్, దెన్ యూ విల్ గెట్ అ లెఫ్ట్ అగైన్, టేక్ దాట్ అండ్ దెన్ బైసెక్ట్ దాట్ అండ్ యూ విల్ గెట్ అ పర్పెండిక్యులర్. సింపుల్. I go to direct Etragadda Mental Hospital. Yeah, that is the route I actually said. Yeah. Okay. I'll go to Vizag directly. Yeah, Vizag lo inka manchi mental hospital untadi, akkade ellachu. స్కోర్ 32 ఇన్ మ్యాథ్, సారీ. ఎందుకంటే ఈ అడ్రస్ దగ్గర నుంచి అసలు ఫస్ట్ ఇంత వెరైటీగా ఎంత డిఫరెంట్గా అనిపించింది అంటే, అసలు ఎవరు కూడా ఇప్పటిదాకా సర్కిల్, సర్కంఫరెన్స్, బైసెక్ట్ అన్నది అసలు ఫస్ట్ థాట్ మీరు ఈ డైలాగ్ చెప్పాలి అని ప్రిపేర్ అయినప్పుడు, ఆ డైలాగ్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే నేను యాక్చువల్గా కన్నడ మూవీలో చూసాను, సో అప్పుడే ఐ వాస్ లైక్ ఓకే దిస్ వెరీ ఫన్నీ, దిస్ కూడా లైక్ యు నో కిల్ ఇట్ అని నేను ఫిక్స్ అయ్యాను. బట్ ఫ్యూ డైలాగ్ అంటే శ్రవణ్ కి ఫుల్ క్రెడిట్స్ ఇవ్వాలి, మా శ్రవణ్ అండ్ డైలాగ్ రైటర్. సో హీ రోట్ అంటే లాట్ ఆఫ్ డైలాగ్స్ దేర్ ఆల్రెడీ ఇన్ కన్నడ, అండ్ శ్రవణ్ చాలా మట్టుకు బాగా మంచిగా యాక్ట్ చేశారు.
ఇంకొన్ని కూడా మనం ఆన్ స్పాట్ అక్కడ ఇంప్రొవైజేషన్ యాడ్ చేసాం అన్నమాట. సో ఇట్ వాజ్ లైక్ ఇట్ కేమ్ అవుట్ హిలేరియస్ బేసికలీ. మీ ఇద్దరు ఏదన్నా ఎనాక్ట్ చేసి చూపిస్తారా ఇప్పుడు, ఏదన్నా సీన్ కావచ్చు, డైలాగ్ కావచ్చు, ఎనీథింగ్? అదే టూ కార్నర్ సీన్స్. సినిమా బాగా కనిపిస్తుంది. ఫస్ట్ టైం ఫస్ట్ టైం లోపల లైట్ కూడా ఆపేస్తానంటగా ఇంత ఇంత ఇన్నోసెన్స్ ఇది. అండ్ అలానే ఇవి కూడా ఏది సార్, ఇప్పటికే టమాటాల రేట్లు బాగా ఎక్కువ ఉన్నాయని చెప్పి బాధపడుతూ ఉంటే మీరు ఒక్కొక్క టమాటా 20 రూపాయలు చేశారు ఏంటి చైతన్ గారు, నాకు అర్థం కాదు. ఒక్కొక్క టమాటా 20 రూపాయలు పెట్టి ఎలా కొనాలి మేము? అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే ఎవరికి అంటే యంగ్స్టర్స్ ఎస్పెషలీ అబ్బాయిలకి టమాటో రేట్లు ఎంత తెలియదు ఇప్పటికిప్పుడు. మీకు కేజీ టమాటా ఎంత తెలుసా? ఎంత? ఓకే, మీకైతే మీరు మరి వంట చేస్తారు కాబట్టి మీకు తెలుస్తుంది, కానీ అబ్బాయిలు తెలియదు అసలు. ఓకే ఓకే, అదే. బట్ నాకైతే తెలియలేదు యాక్చువల్గా. ఇందాక మొన్న అప్పుడు ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో అడిగారు, సరే మీకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతాను ఊరికే సరదాగా అని చెప్పి కేజీ టమాటా ఎంత అని అడిగారు. నేను ఐ డెంట్ నో, అది 7 రూపీస్ అని గెస్ చేశాను కాబట్టి తర్వాత తెలిసింది. 7 రూపీస్ అని తెలియదు, కబరిక బాసేకి అని ఐఎమ్ టెల్లింగ్ ద ఫార్మర్స్ రేట్. 7 రూపీస్ అంటే మనం ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి కొంటే అదే రేట్ వస్తుంది కాబట్టి మనం సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి లివింగ్ ఇన్ 1920s 7 రూపీస్ అని చెప్పాం. సో మామూలుగా మూవీలో అయితే విద్య 100%, బుద్ధి 0%. మరి బయట చేతన్ గారికి ఎలా ఉంటుంది జనరల్ నాలెడ్జ్ అండ్ విద్య? విద్య బాగానే ఉంటుంది నాకు, ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ అది ఈసీ మెయిన్ క్యాంపస్. సో మా క్లాస్మేటే 1 ఎంసెట్, మొత్తం ఎంసెట్లో 1, అది గౌస్ జానీ అని అప్పట్లో, అది 2015 బ్యాచ్ నాది. సో ఎడ్యుకేషన్ పరంగా ఓకే, బీటెక్ గ్రాడ్యుయేట్. బుద్ధి అయితే ఓకే, అంటే జనరల్ నాలెడ్జ్ అయితే నాకు అన్లిమిటెడ్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, ఎందుకో తెలీదు. బట్ అలాగే ఏదో ఒకటి రీసెర్చ్ చేస్తూనే ఉంటాను వికీపీడియాలో కానీ, లేదంటే ఏదో సంథింగ్ ఏదో తెలిసి తెలంగానే అది నెట్లో కొట్టేస్తాను వాట్ ఈస్ దట్ అని. సో అలాగే ఇంకా గూగుల్లో నేను ఇన్సెప్టబుల్ అనమాట, ఎప్పుడు నా ఫోన్తోనే ఉంటాను, ఏది తెలియనా వెంటనే గూగుల్ చేసేస్తాను అది. బెస్ట్ పార్ట్ ఈ మూవీ మొత్తంలో ఒక మెమరబుల్ మూమెంట్ చెప్పాలి అంటే ఏం చెప్తారు? బెస్ట్ పార్ట్ అంటే ఐ లైక్, అంటే రోజు ఇట్ యూస్ టు బి లైక్ అ పిక్నిక్ ఆల్మోస్ట్. సో చాలా ఫన్ ఉండేది సెట్లో. ఈవెన్ నా రోల్ నా షూట్ కూడా లేనప్పుడు కూడా నేను సరదాగా వచ్చి అలా చూసి అంతది షూటింగ్ అంతా చూసి వెళ్ళడం అలాగంతా చేసేవాడిని. సో అంతా సరదా సరదాగా అయిపోయింది, కాంట్ యునో సే ద బెస్ట్ ఏదో. బట్ ఐ గెస్ వీ వెంట్ టు గ్యాంగ్టాక్ ఫర్ ద సాంగ్ షూట్. So that was a lot of fun. At the same time, it was a lot of work and tension. And scary also. And the roads were just this narrow and it is one of the most riskiest roads in the world. And it was raining that day. Heavy raining, thunder. So Manju sir was like, that time the producer was like, I don't care about losing all this money also. I just hope I get I go back home safely. And then she said, I'll donate half my money somewhere. He's a very big mining king. He has, his house itself is worth 50 crores or something. So, I named him Rosinka. Full under, everyone was dead scared. Yeah. Oh my God. Alala kaad. Meeru Telugu movies chustu untara Kashish garu? Yeah, of course. I do watch a lot of Telugu movies. మెయిన్లీ నార్త్ లో ఇంకా మనం మనవన్ని డబ్డ్ అయ్యి అక్కడ తెలుగు మూవీస్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఉంది బట్ విత్ సబ్ టైటిల్స్ సో దట్ ఇఫ్ ఐ డోంట్ అండర్స్టాండ్ దెన్ ఐ జస్ట్ రీడ్ ఇట్. రీసెంట్ గా ఏం చూసారు? యా రీసెంట్లీ ఐ థింక్ లాస్ట్ ఐ వాచ్డ్ వాస్ RX 100 ఆర్ అర్జున్ రెడ్డి, బోత్ బోత్ ఐ వాచ్డ్. ఓకే, ఆఫ్టర్ దట్ ఆల్సో ఐ వాచ్డ్ ఫిల్మ్. మంచి పవర్ఫుల్ సినిమా.
So a lot of good movies I have watched recently. I can't remember. After the F2 I watched and a lot of movies I watched. Okay, so last lo chinna rapid fire toti close chesedamu. About the heroes gurinche rapid fire. Okay. సో ఇస్ వీరి పేర్లు చెప్పగానే మీకు వారిలో గుర్తొచ్చేది కానీ లేదా మీకు వారితో ఉన్న అనుబంధం కానీ. చిరంజీవి గారు. చిరంజీవి గారు వెరీ హార్డ్ వర్కింగ్, డెడికేటెడ్ అండ్ ఆసమ్ యాక్టర్. ఐ థింక్ గ్రేట్ యాక్టర్. ఓకే. బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు ఐ లవ్ హిజ్ యాక్షన్ మూవీస్, ఐ లవ్ ఇట్. సో ఆయన లెజెండ్ కానీ సింహ కానీ నేను అట్లీస్ 6-7 టైమ్స్ చూసుంటాను. అది ఎవరు ఏదన్నా అదే బాలయ్య గారు మాత్రం ఆయన యాక్షన్ సినిమాలు ఆర్ లైక్ సూపర్, నో డౌట్ ఇన్ దాట్. నుంచి వస్తూ ఉంటుంది వాళ్ళు చూస్తూ ఉంటే సీన్స్ అసలు డైలాగ్ లైక్ అంటే ఇట్స్ దేర్ ఇన్ ఆర్ మూవీ లైక్ పీపుల్ లైక్ హిస్ లైక్ దే ఆర్ ర్యాగింగ్ సమ్వన్. So he has to say like, you know, don't trouble the trouble. If you trouble the trouble, the trouble will trouble you. And I'm the trouble, I'm the truth. 100 times he's told me, I remember the dialogue now. Yeah. His dialogues, everything are very powerful. So yeah, powerful. When you see them on screen, you get that josh and energy. Yeah. And nen Andhra University kada. So maaku eppudaina Rajamouli cinema release aina, Boypad cinema release aina, ledan Balaji gar cinema release aina. మేము ఫుల్ జోష్ తో ఫస్ట్ డే వెళ్ళిపోయేవాళ్ళం, నో డౌట్. అది ఇంకా సెకండ్ డే థర్డ్ డే కాదు, ఫస్ట్ డే మార్నింగ్ షో బ్లాక్ లో ఈవెన్ 300-400-500 అయినా కొనుక్కొని వెళ్ళిపోవాళ్ళం అన్నమాట. ఏమన్నా స్లోగన్స్ కూడా చెప్పేవాళ్ళ అందరూ స్టూడెంట్ గా, జైబాలయ జైబాలయ అని. ఈ ముగ్గురికి పిచ్చ ఫ్యాన్స్, అదే చెప్తున్నాను కదా, బోయపాటి గారికి, రాజమౌళికి, బాలయ్య గారికి. అది అలా హార్డ్ కోర్ ఓర మాస్ యాక్షన్ మూవీస్ బేసిక్ గా. ఇంట్రెస్టింగ్, వెరీ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్. నాగార్జున గారు. నాగార్జున గారు వెరీ నైస్ కామిక్ టైమింగ్, ఐ ఫీల్ ఆయన మన్మథుడు ఇవన్నీ కూడా వెరీ వెరీ ఆసమ్ కామెడీ టైమింగ్, వెరీ హ్యాండ్సమ్. ఐ థింక్ మై హోల్ ఫ్యామిలీ ఇస్ అ ఫ్యాన్ ఆఫ్ హిమ్. Yeah, I heard so many and things. He never ages. He I never. Feel so old, yeah, but you know, I don't see him age at all. మధుడు 2లో అసలు ఇంకా మామూలుగా కదా, 1 లాగే ఉన్నారు అంత యంగ్. So that's mind blowing. వెంకటేష్ గారు. వెంకటేష్ గారు ఈజ్ లైక్ వెరీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆయన దగ్గర. అండ్ మెయిన్ థింగ్ అగైన్ కామెడీ, ఆయన కామెడీ టైమింగ్. నేను ఇందాక నాగార్జున గారు అని అన్నప్పుడు కామెడీ టైమింగ్ అన్నప్పుడు ఇద్దరు పేర్లు చెప్తాం అనుకున్నా. సో ఐ లవ్ దేర్ కామెడీ అనమాట. బట్ యాక్చువల్లీ వెంకటేష్ గారిది అగ్రెషన్ కూడా చాలా బాగా చేస్తారు. అంటే దో నాట్ మెనీ మూవీస్ హావ్ కమ్ అవుట్, ఆయన తులసి మూవీ ఎస్పెషలీ, అది కూడా బోయపాటి గారి మూవీ కాబట్టి అది చాలా సార్లు చూశాను. సో ఈస్ వెరీ గుడ్ అట్ డైలాగ్ డెలివరీ అండ్ వెరీ జోవియల్ అండ్ లుక్స్ లైక్ ఎ సాఫ్ట్ హార్టెడ్ పర్సన్. Very nice. I love his films. Pawan Kalyan garu. Pawan Kalyan garu ante aina ideology, political ideology ivanni naaku chaala nachustundi. And of course aina as an actor he is ante all rounder ga I feel like he can do a very good comedy, fight scenes lo superb ga anipistaru and wholesome entertainer. Yeah. Wholesome entertainer anu everything anni cheyagalo oka బట్ మూవీస్ ఆపేసారు అది చిన్న ఇది. యా, లైక్ హీ సెడ్ హోల్సమ్ ఎంటర్టైనర్ అండ్ వెరీ ఎనర్జెటిక్. ఓకే, నైస్. జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ది మెయిన్ అగ్రెషన్ చాలా నచ్చుతుంది అండ్ అగ్రెసివ్ సీన్ లో ఇంకా ఆయనకి ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్. ఇందాకే నవీన్ గారు కూడా అన్నారు అసలు ఆయన నాన్నకు ప్రేమతో మూవీలో వర్క్ చేసినప్పుడు అసలు ఒక 4-5 పేజీల డైలాగే ఏదో అసలు జస్ట్ ఇలా చూసేసి చెప్పేశారంట అసలు ఒక టేక్లో అలా. సో మీకు మీకు ఎన్టీఆర్ గారి మూవీస్లో బాగా ఇష్టమైన మూవీ ఏదన్నా? సింహాద్రి, నో డౌట్, వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఎవర్ ఇన్ ద ఇండస్ట్రీ, సింహాద్రి. మంచి లోపల ఒక మాస్ ఉంది చంద్రు గారు, అసలు మీకు కంప్లీట్ క్వైట్ ఆపోజిట్ ఫిలిం ఏమో. సెకండ్ హాఫ్ చూడలేదు కదా, ఇందులో కూడా బాగానే అంటే ఓ ఫైట్లు గీట్లు ఏమి ఉండవు కానీ మంచి ఇది ఉంటుంది అనమాట, యూత్ అట్రాక్టివ్ కూల్ స్టైల్.
ఫ్యూచర్ లో ఏ బోయపాటి గారు రాజమౌళి గారు పట్టుకుంటే ఇంకా అసలు లోపల దాగున్న ఎన్టీఆర్ గారి అగ్రెషన్, బాలయ్య గారి మాస్ ఇవన్నీ బయటకు వస్తాయో. అంటే దట్ ఈస్ ఫైనలీ మై డ్రీమ్ డెస్టినేషన్, బోయపాటి గారితో గానీ అలా మూవీ చేయాలి, ఒక ఫుల్ ఓర మాస్ సినిమా. అది హ్యాస్ అ లెగసీ అండ్ ఐ థింక్ హీస్ అ మాస్ యాక్టర్ which is great. And junior NTR gari movies lo meeku baga nachindi? I watched his movie with Rakul. I've seen one of them. Yeah. So I think that's, it was really nice. Mahesh Babu garu his script selection is superb. And especially like, you know, last 4-5 movies ayin kuda ante oka social content unchi అట్ ద సేమ్ టైమ్ ఏ కమర్షియాలిటీ కూడా మిస్ అవ్వకుండా 200% ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఒక మంచి మూవీస్ చేస్తున్నారు. సో హిస్ స్క్రిప్ట్ సెలెక్షన్ ఇస్ హ్యాట్స్ ఆఫ్ టు దట్. ఐ థింక్ ఈస్ వెరీ 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 హ్యాండ్సమ్ అండ్ ఐ థింక్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. హీ అండ్ విజయ్ దేవరకొండ ఐ థింక్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. అల్లు అర్జున్ గారు, అల్లు అర్జున్ గారు అయితే డాన్స్, ఆయన డాన్స్ అయితే సూపర్. Romance also, I think. Like a smooth going comedy movie, I think he can pull it off very well. Arya, Ivani, all time favorites. Action also, I think. Yeah, of course, action also. He's really superb good. Ram Charan garu. రామ్ చరణ్ గారి అయితే నాకు మళ్ళా ఆయనలో ఎస్పెషలీ ఆయన రంగస్థలం చూసి నేను అసలు ఫ్యాన్ అయిపోయాను అనమాట చాలా మట్టుకు. సో చాలామంది ఆ మూవీతో ఆయన ఫ్యాన్స్ అయిపోయారు. బట్ అందులో ద వే హీ లివ్డ్ దట్ క్యారెక్టర్ అసలు ఐ డోంట్ థింక్ ఎనీ వన్ ఎల్స్ కుడ్ హావ్ ప్లేడ్ ఇట్ బెటర్ దాన్ హిమ్. సో టూ గుడ్ మూవీ. I think superb actor. I've seen, I think Dhruva was the movie. Yeah. Dhruva, yeah, Dhruva I've seen. I love him in that. Yeah. And you say Ram Charan garu, NTR garu combination lo RRR Rao avutundi kada. It would be great. Andulo no mee favorite Rajamouli garu. Rajamouli garu. Ente emanna dan gurinchi emanna cheppadalchukunnara, any expectations on that? I feel it will be the biggest blockbuster in whole of India. So I hope that, you know, yavu vachi anni records break chesi, and I hope main thing mana movie basically India ni break cheskuntu vere languages lo kuda adi dub ayi akkada kuda hit avuddani I hope that. Endukante mana culture mana ivanni kuda vallandarki telustayi appudu. So aa grandeur untadani expect chestunna hopefully. Prabhas garu, ప్రభాస్ గారు ఆల్ టైమ్ స్టార్, ఆల్ ఇండియా స్టార్. ఇప్పుడు నౌ హీస్ ఆల్ ఇండియా అండ్ హిస్ డెడికేషన్ టువర్డ్స్ వన్ మూవీ ఇస్ వాట్ యూ కెన్ రియలీ అప్రిషియేట్. ఒక 5 ఇయర్స్ ఒక సింగిల్ ప్రాజెక్ట్, ఒకే ఒక పేరు వింటూ ఆ సినిమాలు చేస్తూ, దట్టు ఏదో కెరియర్ అయిపోయిన స్టేజ్లో కాదు, కెరియర్ పీక్ టైంలో, పీక్ స్టేజ్లో అలాంటి స్టెప్ తీసుకున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు హిస్ డెడికేషన్ అండ్ బిలీఫ్ ఆన్ దట్ ప్రాజెక్ట్. సాహో కూడా అదే విధంగా చేశారు. ఇట్ లుక్స్ లైక్ ఎ హాలీవుడ్ ఫిల్మ్ దట్ లెవెల్. రియల్లీ గుడ్. యా యా ఆఫ్ కోర్స్ హోల్ ఆఫ్ ఇండియా వాచ్. హిస్ ద ఇండియా ఇట్స్ బీన్ ఆన్ ట్రెండింగ్ సిన్స్ లైక్ 4 డేస్. ఇట్ లైక్ ఎ కింగ్ నౌ. సూపర్. అండ్ ఇస్ లాస్ట్లీ విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ఐ ఫీల్ దట్ యు నో హి ఇస్ ఎ వెరీ ఆనెస్ట్ యాక్టర్. హి వాట్ ఎవర్ లైక్ he feels, he does. So, you know, his acting and all is very natural. So, he's one of a very, you know, natural kind of guy and good going, and, you know, he does what he likes, I feel. Yeah. My favorite, like really, yeah, one of the really favorites one. And he's very passionate. You can see the passion on his face when he's acting or doing anything. I think he's superb. Fun having you both. Thank you so much for your time. And is twaralo first rank Raju release avabothundi. So aa perulo aa first symbol laga idi kuda first collections ante oka first number lo undali collection anta ani korukuntu. Yes, all the very best for first rank Raju on 21st. Thank you. Hi Nenu, this is JD Chakravarti. Please subscribe to Film Jalsa. Hi, it's me, Nandita Shweta. Like, share and subscribe Film Jalsa. Hi everyone, this is Sid Sriram. Please subscribe to Film Jalsa channel.